ధ్వని అనే ఈ ప్రోగ్రాంకి శుభవార్త టెలివిజన్ వీక్షకులకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి గడిచిన 3 ఎపిసోడ్స్ కూడా మీరు చూశారని మేము నమ్ముతూ ఉన్నాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇదే మా యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు రాక త్వరగా ఉంటుంది కాబట్టి ఆయన రాకడ కొరకు సంఘము ఏ విధంగా సిద్ధపడాలి, మరి లోకంలో ఏం జరగబోతుందో ఈ విషయాలు మనం చర్చిస్తూ ఉన్నాం, మాట్లాడుతున్నాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి దేవుని వాక్యము మీతో మాట్లాడును గాక, సంఘమంతయు కూడా సిద్ధపడి ఆయన రాక కొరకు ఎదురు చూచి సిద్ధపడి ఉండును గాక. మరి ఈ దినాన మనము ఈ యొక్క బూరధ్వని అనే ఈ యొక్క ప్రోగ్రాంలో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటో కొన్ని విషయాలు లేఖనాల ద్వారా మనము గమనించి ధ్యానించి మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ దినాన మరి ఒకసారి మన యొక్క ప్యానెల్లో ఉంటున్నటువంటి ముఖ్యులైనటువంటి దైవ సేవకులు, మొట్టమొదటిగా మనతో పాటు సుధాకర్ మొండితోక గారు మరలా మనతో పాటు ఉన్నారు. మరి ఇతడు హిత అనే యొక్క సంస్థకు అధిపతిగా ఉంటూ ఈ యొక్క ఆర్గనైజేషన్ నడిపిస్తూ అనేక సంవత్సరాలుగా దేవుని సేవలో పాల్గొంటూ ఉన్నారు. అంతేకాకుండా మనతో పాటు దైవజనులు పాస్టర్ డేవిడ్ జెఫనయ్య గారు కూడా మనతో పాటు ఉంటున్నారు. ఇతడు పాస్టర్ ఆఫ్ మెననైట్ బ్రదరన్ చర్చ్, హ్యూస్టౌన్, గోల్కొండ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. మరి ఈ యొక్క మెననైట్ చర్చ్లో సంఘ కాపరిగా ఉంటూ అనేకులకు ఇన్స్పిరేషన్గా మరి మార్గదర్శిగా మరి అనేక తలాంతులు గడిగి క్రీస్తు యొక్క వార్తను అందరికీ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినాన ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్, యేసు ప్రభు ఎందుకొరకు వస్తున్నాడనే ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించుకుందాం. మరి మొట్టమొదటిగా మరి పాస్టర్ సుధాకర్ గారు, మనం యేసు ప్రభు త్వరగా వస్తున్నాడని మనం చెప్తూ ఉన్నాం, మరి ఎందుకొరకు రాబోతూ ఉన్నాడు, మరి సంఘం ఎలాగ సిద్ధపడాలి అనే ఈ అంశాన్ని మనం ఈ దినము ఈ కార్యక్రమంలో మనం ధ్యానించుకుందాం. కాబట్టి మొట్టమొదటిగా మీ తలంపులు తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఎస్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఊహించని టైంలో యేసుప్రభు రాకడ రాబోతూ ఉన్నది కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటు ఎప్పుడు సరిగా ఉంటుంది అని అంటే దేని కొరకు యేసుప్రభు రెండవ రాకడ అనేది మనకు అర్థమైనప్పుడు. కరెక్ట్. సో ఉద్దేశము ఎందుకు అనేది ముందు మనకు తెలిస్తే ఎలా అనేది ఎంత కష్టమైనా దాన్ని మనం చేయడానికి మనలో ప్రేరేపణ ఉంటుంది. సో 2 తెస్సలోనికయలకు రాసిన పత్రికలో 1:6-16 వరకు కూడా ఈ ఉద్దేశాన్నే వేరువేరు రీతులుగా విభజించడం జరిగింది, వివరించడం జరిగింది. ఓకే. అయితే ఆ ఒక్క చాప్టర్లోనికి మనం మరి ఫోకస్డ్గా వెళ్ళడానికి ముందు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్, బర్డ్స్ ఐ వ్యూ ఆల్రైట్ నేను ఇవ్వాలి అని ఆశపడుతున్నాను. ఒకటి ఏంటంటే యూదా 24, ఫిలిప్పీ 1:6 అవి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు ప్రారంభించినటువంటి విమోచన కార్యాన్ని ఆయన తుదముట్టించడానికి రాబోతున్నాడు. ఎందుకంటే ఉదాహరణకు మనం రక్షించబడ్డాం, కానీ ఇప్పుడు ఇంకా రక్షించబడుతూ ఉన్నాం. పాపము యొక్క శిక్ష నుంచి రక్షించబడ్డాం, కానీ పాపము యొక్క ప్రభావము నుంచి రక్షించబడుతూ ఉన్నాం. కానీ ఆయనను ఉన్నవాడిని ఉన్నట్లుగా చూచినప్పుడు అసలు పాపము అనేది లేకుండా పూర్తిగా పాపము నుంచి విమోచించబడతాం. సో పాపం, పాపపు జీవితం మరచిపోయిన చెడ్డ కలలాగా మారబోతుంది. సాతానుడు నాశనం అయిపోతాడు, మరణం ఉండదు. మా పాపం వల్ల వచ్చిన ఏది లేకుండా అయిపోయే స్థితి అది. సో కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ రిడెంప్షన్ ఈజ్ వన్ పర్పస్. 2, క్రైస్తవులు శ్రమకు గురవుతున్నారు. మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం, ఆ శ్రమ నుంచి వారిని పూర్తిగా విడుదల చేయబోతున్నాడు. ఎందుకంటే పరలోకంలో క్రైస్తవులకు శ్రమ ఉండదు, కానీ ప్రభు సన్నిధిలో నిత్యానందం ఉంటుంది. 1 తెస్సలోనికయలకు 4:17 ఉంది. అంత్యక్రీస్తును నాశనం చేయడానికి వస్తున్నాడు. అంత్యక్రీస్తులు ఇప్పుడు ఉన్నారు, అంతిమమైన అంత్యక్రీస్తు ఒకడు వస్తాడు, వాడిని కూడా క్రీస్తు ప్రభు వచ్చి నాశనం చేస్తాడు.
ప్రకటన గ్రంథంలో మరి 19:17-21 వరకు అదే సన్నివేశం ఉంది. తర్వాత విశ్వాసులైన వారికి, విశ్వాసులు కాని వారికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఫైనల్లీ దానికి మనం అందరూ సిద్ధంగా ఉండాలి. విశ్వాసులమని రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. విశ్వాస జీవితాన్ని ఎలా జీవిస్తున్నాం, ఏ క్రియలు చేస్తున్నాం, ఎలాంటి గృహ నిర్వాహకత్వం చూపిస్తున్నాం, సమయం విషయంలో, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో, తలాంతులను ఖర్చు పెట్టే విషయంలో, మనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చే విషయంలో, గృహ నిర్వాహకత్వం ఎంత మంచిగా మనం నిర్వర్తిస్తున్నాం అనే దానికి ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కాబట్టి చాలా సిద్ధంగా ఉండాలి. ఆమేన్. చాలా చక్కని పాయింట్ తెలియజేశారు. మరి క్రైస్తవ జీవితంలో ఈ గృహ నిర్వాహకత్వము, స్టీవర్డ్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి అనేకులు ప్రభు విషయం బోధిస్తున్నారు, ధ్యానిస్తున్నారు, మినిస్ట్రీలో ఉంటున్నారు, కానీ ఈ గృహ నిర్వాహకత్వంలో సాక్ష్యము లేకుండా ఉంటూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు రాబోతున్నాడంటే ఇలాంటి చక్కని సిద్ధపాటు మనం కలిగి ఉండాలని లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే పాయింట్లో మరి మీకు ఏదైనా తలంపు ఉంటే పాస్టర్ డేవిడ్ గారు మీరు తెలియజేయాలని. చాలా చక్కనిగా విషయాలను వివరించారు. ఆ విషయాలను అందరికి అర్థమయ్యే భాషలో ఒక చిన్న ఉదాహరణతో నేను వివరిస్తాను. ఒక విశ్వాసిని ఒక వ్యక్తి అడిగితే, ఒక అవిశ్వాసి ఆయనలో ఉన్నటువంటి గంభీరమైనటువంటి నిరీక్షణ గురించి ఒక చిన్న కథలో ఆయన మాట్లాడాడు. ఓకే. ఒక చల్లని కుండ దగ్గరికి వెళ్ళి ఆ కుండ, నువ్వు ఏ కాలంలోనైనా చల్లగా ఉంటావు, అది ఎండాకాలమైనా వానకాలమైనా వర్షకాలమైనా, నీ దాంట్లో ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటంటే, కుండ ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నేను మట్టిలో నుండి వచ్చాను, మట్టిలోనికి వెళ్ళబోతున్నాను. ఈరోజు నీతి ఏంటి ఆ కథలో అంటే, ఒక విశ్వాసిగా ఈ లోకానికి సంబంధించినటువంటి వారం కాదు మనం. కరెక్ట్. ఈ లోకానికి మనం చనిపోయాం, క్రీస్తునందు నూతనమైనటువంటి వ్యక్తులుగా వ్యక్తిత్వము చేత, ఆత్మ చేత ముద్రించబడి ఆయన కొరకు బ్రతుకుతామన్నటువంటి నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ శరీరంలో మనం బ్రతుకుతున్నప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. మరి ప్రసంగి గ్రంథము 12:7 చూస్తే, మన్నైనది మునుపటి వలనే మన్నుకు వెళుతుంది, కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. వెళ్ళాలి అంటే ఆయన విమోచించినటువంటి దేవుడు తన ఆత్మ చేత ముద్రించినటువంటి ఆ జీవితాన్ని మనం బ్రతకాలి. ఆ బ్రతుకు మనం బ్రతికి మనకి ఇవ్వబడినటువంటి, అన్నగారు చెప్పినట్టుగా ఇవ్వబడినటువంటి ఆ గృహ నిర్వాహకత్వములో మనకి ఇవ్వబడినటువంటి తలాంతును, ఏ తలాంతు దేవుడిస్తే ఆ తలాంతును నమ్మకంగా ఖర్చు పెట్టాలి. మరి ఒక తలాంతును దాచిట్టినటువంటి వాణ్ణి దేవుడు గద్దించినట్టుగా సువార్తలో మనం చూస్తున్నాం. నాకు ఆపర్చునిటీ రావట్లేదు, సువార్తను ప్రకటించడానికి అవకాశం లేదు అన్నటువంటి కుంటి సాకులు వెతుక్కునే పరిస్థితులు మనం గమనిస్తున్నాం. కానీ కాబట్టి ఒక పాయింట్ నాకు జ్ఞాపకం వస్తుంది, చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. నేను ఒక మాట మాట్లాడుతూ ఉంటాను యూజువల్లీ నా మెసేజెస్లలో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డిసిప్లిన్ యూ కెనాట్ బి ఎ డిసైపుల్. అబ్సల్యూట్లీ, అదొక తప్పకుండా ఇంపార్టెంట్ సందేశం. ఈరోజు మనం గమనిస్తే క్రైస్తవ సంఘాల్లో 10:30 అంటే ఎంతమంది 10:30 వస్తారో చూడండి. That speaks our commitment to our calling. అయితే ఇట్ స్పీక్స్ అవర్ కమిట్మెంట్ టు అవర్ క్రైస్ట్. కరెక్ట్. ఇక్కడ నాకు ఒక జ్ఞాపకం వస్తుంది, మనం అందరం కూడా స్కూల్లో మనం చదివి ఉంటాం. మరి టీచర్ ఉన్నప్పుడు చాలా అల్లరి చేస్తూ ఉంటారు స్కూల్లో, కానీ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వస్తుందో ప్రిన్సిపల్ ఈజ్ కమింగ్ అనగానే అందరు జాగ్రత్త పడతారు, క్లాస్ అంతా క్వైట్ అయిపోతుంది. అలాగే మరి యేసుప్రభు వస్తున్నాడంటే మన జీవితంలో ఏదైతే చక్కగా లేదో, క్రమశిక్షణతో లేదో, అది చక్కబడాల్సినటువంటి బాధ్యత సంఘంలో ఉంది అనే ఈ యొక్క అంశాన్ని, యొక్క సత్యాన్ని మన మాటలలో నేను చూస్తూ ఉన్నాను. అది ఒక్కసారి వాక్యం కూడా చదివి మనకు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన వీక్షకులకు కరెక్ట్ జ్ఞాపకం చేస్తే మంచిది అని అనిపిస్తుంది. బ్రదర్ విజయ్ ప్లీజ్, నా మెయిల్లో చివరిలో సిగ్నేచర్గా ఈ వచనాన్ని పెట్టుకున్నాను. ఓకే. 2 Corinthians 5:10, ఎందుకంటే అనుదినము నేను ఆ విషయాన్ని నాకు నాకు జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకు జ్ఞాపకం చేయాలని. అక్కడ ఏముంది అని అంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. కరెక్ట్. గ్రంథాలు తెరవబడతాయి ప్రతి విషయంలో. చివరికి నిర్లక్ష్యముగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా లెక్క అప్పగించవలసి ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయం భక్తి కలిగి, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి, బ్రతకమని చెప్పిన విధంగా మంచి గృహ నిర్వాహకు
సార్వభౌమకత్వాన్ని కనపరుస్తూ జీవించాలి అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ హెచ్చరిక ఇక్కడ మనకు అనిపిస్తుంది. అందుకనే అంటాడు, నీ మాటను బట్టే నీవు నీతిమంతుడవని, నీ మాటను బట్టే నీవు అపరాధివని తీర్పు తీర్చబడతావు. దట్స్ వండర్ఫుల్. అయితే మనకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించాడు కాబట్టి ఒక వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది, హీ దట్ ఈస్ బోర్న్ ఆఫ్ గాడ్ డాత్ నాట్ కమిట్ సిన్ అని ఉంది బైబిల్లో. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయటకు అసంభవం అన్నమాట. అతడు పాపము చేయకుండా ఉండే కృప శక్తి దేవుడిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రభువు మనకి కృప ఆయన శక్తిని ఇస్తాడో మన జయ జీవితము కలిగి పరిశుద్ధ జీవితం కలిగి మనం జీవిస్తామని. ఇక్కడ గ్రీకు భాషను బట్టి నేను ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు కొరింతి 5:17 చదివి ఎవరైనా క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి. కానీ మరి నేను ఇంకా అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతున్నాను, అప్పుడప్పుడు లేటుగా వెళ్తున్నాను, పొరపాట్లు చేస్తున్నా, మరి ఇదేంటి అనేది కన్ఫ్యూజ్ చేస్తారు. చేసి మరలా మొదటి యోహానుకు వచ్చి క్రీస్తు యేసు నందు ఉన్న వాడు పాపం చేయడని ఉంది కదా, ఏది ఇప్పుడు మనం మాట్లాడినట్లు, మరి నేను పాపం చేస్తున్నాను కదా, అట్లీస్ట్ పొరపాటున అప్పుడప్పుడన్నా చేస్తున్నా కదా, అంటే మరి నేను క్రీస్తు యేసులో లేనట్లా. అక్కడ క్లారిఫై చేయాల్సింది ఏంటంటే నూతనత్వం దేనిలో వచ్చింది, ఒకటి పాపము వలన వచ్చు జీతమైన మరణమునకు మనం ఇప్పుడు లోనుగా లేము, అయితే పాపపు నియమం ఇంకా మనలో పనిచేస్తూ ఉండగా పాపపు ప్రభావము నుంచి పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. ఆ పరిశుద్ధపరచబడుట ఎప్పుడు పూర్తవుతుంది, Romans 8:28-30 చదివితే నీతిమంతులముగా తీర్చబడుట ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది నీతిమంతులముగా మార్చబడుట, చివరికి మహిమపరచబడుటనే ఉంది. అప్పుడు అసలు పాపము అనేది లేకుండా అయిపోతుంది. సో కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు పాపంలో అప్పుడప్పుడు పడుతుంటాం, పొరపాటులో పడుతుంటాం. కానీ మొదటి యోహానులో ఉన్నది ఏంటంటే కంటిన్యూస్గా పాపములో కొనసాగరు అనే టెన్స్ ఉందన్నమాట. కరెక్ట్. సో పాపము చెయ్యరు అనే దానికి టెన్స్ చూస్తే గ్రీకులో కంటిన్యూస్గా అదే పాపం మార్పు లేకుండా చేసుకుంటా పోతారు అని కాదు. లాస్ట్ ఇయర్ నేను ఉన్న దానికంటే ఇప్పుడు పాపము యొక్క ప్రజెన్స్ని అధికంగా జయించుంటాను, పాపం యొక్క మేనిఫెస్టేషన్స్ ని జయించడంలో పరిణతి పెరుగుతుంది. సో అట్లా ప్రభు రాకడ వైపు లేకపోతే మన డిపార్చర్ వైపుకు మనం వెళుతూ ఉండగా అనుదిన జీవితంలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. కరెక్ట్. అయితే నాకు ఒక చిన్న పాయింట్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను పాస్టర్ డేవిడ్ గారు చెప్పకముందు. మరి నేను ఒక ఉదాహరణ విన్నాను, నేను చాలా సంవత్సరాల క్రితం ఒక దేవుని సేవకుడు చెప్తూ వచ్చాడు. మరి ఒక చిన్న బాలుడు పుట్టిన తర్వాత మరి 1 సంవత్సరం నుంచి 2 లేక 2.5 సంవత్సరాల వయసులో అనేక సార్లు లేచి నడవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నడవచ్చినప్పుడు అనేక సార్లు పడతా ఉంటారు. కానీ ఒక దినము ఆ పడడం లేవడం ద్వారా ఒక దినం లేచి నిలబడతారు, మళ్ళీ ఇంకా పడ్డవారు మరలా ఇంకా పడరు. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం క్షేమాభివృద్ధి కలిగి క్రీస్తు వల్లే మనం జీవిస్తామనేసి మనం ఈ యొక్క సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సమయంలో మరి పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ మరి ఈ పాయింట్స్ మనకు మనం ధ్యానించుకొని మనం ప్రేక్షకులకందరికి కూడా ఈ సత్యాలు మనం తెలియజేయాలి. థెసలోనికయులకు రాసిన పత్రిక 1:6-6 నేను చదవక మునుపు ఒక మాట, వీళ్ళిద్దరు మాట్లాడినటువంటి మాటలో గొప్ప వాస్తవం ఉంది. దినదిన ప్రభర్ధమానం చెందాలి. యేసు ప్రభు ఆయన వయస్సునందును జ్ఞానమందును ఆయన ఆయన వర్ధిల్లాడు. ఈరోజు విశ్వాసిగా పుట్టగానే నేను స్టేజ్ ఎక్కాలి, పుట్టగానే నేను ఉపన్యాసాలు ఇవ్వాలి, పుట్టగానే నేను ఇది చేయాలి అన్నటువంటి తప్పుడు అభిప్రాయం ఉన్నది. ప్రతిరోజు వాక్యం అనే పాలు త్రాగుతూ ఎదుగుతూ ప్రభువు స్వారూప్యంలోనికి ప్రభువు వలె మార్చబడాలి. మనల్ని చూసినటువంటి వారు మనల్ని కాదు మనలో ప్రభువును చూసే పరిస్థితి కనుగొన్నప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. సరే, మరి ఆసాబు భక్తుడు 73వ కీర్తనలో ఇది చదవక ముందుకు విత్ కనెక్షన్, ఆయన విశ్వాసిగా ఆయన కష్టాలను లోకంలో ఉన్నటువంటి అక్రమార్కులు దుర్మార్గులు నరహంతకులను యొక్క పరిస్థితిని చూసి నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకొని 10వ వచనంలో మనం చూస్తే నేను నిర్దోషిగా బ్రతకడం చేస్తున్న పొరపాటేమో అని ఆయన అనుకుంటూ దేవుడు వారి పరిస్థితిని ఆయనకు చూపించినప్పుడు పశుప్రాయుని వలె మాట్లాడాను
నన్ను క్షమించమని ఆయన దేవునికి ప్రార్థన చేస్తాడు. ఈరోజు విశ్వాసిగా దేవుని రాకడ ఉన్నదన్నది మనం మరచిపోతే, దేవుడు రాబోతున్నాడన్నది మరచిపోతే, మనం కూడా అలా మాట్లాడే ప్రమాదం ఉంది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు 2 తెస్సలోనికి రాసిన పత్రిక 1:6 ఈ విధంగా అంటున్నాడు, ప్రభువైన యేసు తన ప్రభావముతోనూ కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయినప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవుని న్యాయమే. ఆ రెండో భాగం విషయం ఒక పాయింట్ చెప్తే బాగుంటుంది. ఈరోజు శ్రమ పొందుతున్న వారు లోకంలో మనకు రకరకాల శ్రమ, అబద్ధాన్ని మనం అబద్ధం అంటే నీకు బ్రతకటం చేతగాదురా, లౌక్యం తెలియదురా, లోకంలో నీకు బ్రతకటం చేతగాదు, నలుపును నలుపనొద్దు, లోకంలో నలుపును నలుపుగానే ఉన్నదేమో, నాకు నలుపుగానో మరి నీలంగానో కనిపిస్తుందంటే నిన్ను చాలా మేధావి అంటారు. కానీ దేవుని వాక్యంలో తప్పును తప్పు, రైటును రైటు అనడము విశ్వాసిగా మనం నేర్చుకున్నాం. మరి లోకంలోకి ఉన్నటువంటి స్థాయి వేరు, ప్రభు స్థాయి వేరు. లోకపు పద్ధతుల్లో మనం నడవనప్పుడు మరి నులివెచ్చని జీవితంలో నుండి ఇటు వెచ్చగానైనా లేక చల్లగానైనా ఉండమన్నాడు. మనం దేవుని కొరకు వెచ్చగా, రోషంగా, జ్వాలగా బ్రతుకుతున్నప్పుడు మనల్ని అపహాస్యం చేస్తారు. కానీ అపహాస్యం జరుగుతుందని అవమానంలో ఉండదు. మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్టే కానాను స్త్రీని ఆయన శిష్యులు కూడా ఈమె చాలా గోల చేస్తుంది, ఈమెను పంపించమని అడిగిన యేసు ప్రభువు రొట్టె ముక్కలను తీసి కుక్కపిల్లలకి వేయనని అన్నా కూడా మరి ఆమె మాట్లాడినటువంటి మాట దేవుని హృదయాన్ని కదిలించింది. ఈరోజు అలాంటి నిరీక్షణ మనకు కావాలి, అలాంటి సంకల్పం మనకు కావాలి, అలాంటి కంకణ దీక్ష మనకు కావాలి. ఈరోజు అది లేకుంటే ప్రతి చిన్న విషయం మనల్ని కలవరాని పెరుస్తుంది. జీవితంలో ఎదగడానికి బదులు నీరసించి మన గురించి మనము స్వీయ పరితాపంలో కృంగిపోయి ప్రభు కార్యాలు చేయలేనటువంటి చాలామంది విశ్వాసుని మనం చూస్తున్నాం. కానీ ఈ వచనం దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆ కడబూరం రోగబడినప్పుడు, యేసు లోకానికి వచ్చినప్పుడు మనందరికీ విడుదల వస్తుంది. ఈ శ్రమలు, ఈ తాత్కాలికమైనటువంటి అవమానాల నుండి విడుదలను పొంది న్యాయంగా బ్రతికిన మన న్యాయ జీవితానికి, యథార్థ జీవితానికి, ధర్మ జీవితానికి ఆయన బహుమానాన్ని ఇచ్చేయడానికి, విందునివ్వడానికి, అద్భుతంగా ఆయనతో కలిసి పాలించే భాగ్యం అతను ఊహకు అందనిది, ఈ మట్టి మనసుకు అర్థం కానిది. థ్యాంక్ యూ పాస్టర్ డేవిడ్ గారు. పాస్టర్ సుధాకర్ కూడా ముఖ్యంగా ఈ ట్రబుల్, దేర్ కుడ్ బి సో మెనీ పీపుల్, అనేకులు యుఎస్ లో మరి కలత చెంది ఉంటారు. క్రైస్తవ జీవితం చాలా ఈజీ కాదు, మనం అనుకునే అంత ఈజీ కాదు. మీరు పాపం చేయొద్దు అంటే మరి ఎలాగ చేయకుండా ఉండాలో మనం చెప్పాలి. మరి అనేక శ్రమల గుండా సంఘం వెళ్తూ ఉంది. కాబట్టి ఈ కలవరం చెందినటువంటి వారికి ఈ రెండో రాకడ ప్రోత్సాహం అని నేను చూస్తున్నాను. ఈ లేఖన భాగంలో మీరు ఒక మాట దాని విషయం చెప్తే ప్రేక్షకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ముఖ్యమైన ఒక పాయింట్ ఏంటంటే, పౌలు భక్తుడు క్రీస్తు కొరకు, సత్యము కొరకు, సువార్త కొరకు సమస్తాన్ని, తన గత వైభవాన్ని, మతాన్ని, పేరును, ప్రతిష్టలను పెంటగా ఎంచుకున్నానని చెప్పి తిమోతికి రాసే పత్రికలు ఏమంటాడంటే, ఆ కారణం చేత నేను ఏమేమి ఎన్నిసార్లు శ్రమలు ఎక్కడెక్కడ పొందానని వివరిస్తూ ఆ సందర్భంలో ఏమంటాడు తెలుసా, నేనే కాదు క్రీస్తు యేసు నందు సద్భక్తి బ్రతుకను ఉద్దేశించు వారందరికీ శ్రమ కలుగును. శ్రమ అంటే అక్కడ పర్సిక్యూషన్ అనే మాట. సో ఆ శ్రమ అనేది అసలు లేని క్రైస్తవ జీవితం నిజమైన క్రైస్తవ జీవితం కాదు, నమ్మకమైన క్రైస్తవ జీవితం కాదు. సో మన ఆధ్యాత్మికమైన స్థితిగతులను మనం అంచనా వేసుకోవడానికి అది ఒక స్పిరిచువల్ థర్మోమీటర్గా వాడొచ్చు. శ్రమ ఉంటే ఎందుకోసం, నీతి కొరకు. ఓకే, నిజాయితీగా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించాము కాబట్టి క్రీస్తు పేరు కొరకు, సత్యం కొరకు శ్రమ కలిగితే నిజంగా ఆరోగ్యకరంగా ఉన్నట్లు, ఆయన వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నట్లు. అలా శ్రమ పొందుతున్న వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఇదేంటంటే, మనకు ప్రతిఫలం ఇవ్వడానికి, వీటన్నిటి నుంచి విడుదల మాత్రమే కాదు ప్రతిఫలం ఇవ్వడానికి, రివార్డ్స్ అవార్డ్స్ ఇవ్వడానికి. ఈ రెండో రాకడలో మనకున్నటువంటి ప్రోత్సాహం ఏంటంటే దేవుడు మనకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి వింటున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా మీ జీవితంలో ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి శోధనలు ఉన్నా, మీ జీవితంలో
అవమానాన్ని మరి ఆపదలను శత్రువులను ద్వేషాన్ని ఆయన కొరకు శ్రమలను ఎదుర్కొన్నా కానీ ఒక విషయం ప్రోత్సాహం ఏంటంటే యేసు రాబోతూ ఉన్నాడు, ఏమైనా మనకు ఆదరణ ఇవ్వబోతా ఉన్నాడు. ఈ చక్కని పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. మనం ఫర్దర్ కి విజయ్ గారు అన్నట్టుగా ఈ ఎగ్జామినేషన్స్ సీజన్ లో పిల్లలు చాలా కష్టపడి చదువుతుంటారు. కరెక్ట్. కష్టపడి చదివినటువంటి వానికి రిజల్ట్స్ డే ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే. కరెక్ట్. ది రివార్డింగ్ డే, అప్రిషియేషన్. మరి ఈరోజు మనకు కూడా ఈ లోకంలో శ్రమ ఉండొచ్చు, నింద ఉండొచ్చు, ఆకలి దెబ్బలు ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు, అర్థం కాకుండా మనల్ని పెడార్థం చేసుకుంటుండొచ్చు. అయినప్పటికీ విశ్వాసంలో నిలకడగా స్థిరంగా నమ్మకంగా ముందుకు వెళ్ళాలి. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మరి చివరి వచనంలో 52వ వచనంలో ఆయన అద్భుతమైనటువంటి రీతిలో ఒక మాట మాట్లాడతాడు. దయచేసి నేను చదువుతుండగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుండి. ఎప్పటికీ ఆసక్తి లే. ఒకరోజు నేను ఒకప్పుడు ఆయన 10 సంవత్సరాల క్రితం విశ్వాసి అని చెప్పి ఇప్పుడు కూడా జ్వాలలో ఉన్నాడు, దహించు అగ్నిలా బ్రతుకుతున్నాడని సాక్ష్యం ఉండాలి. కానీ అప్పుడు చాలా మంచోడు ఉండే బ్రదర్, ఇప్పుడు అంత పోయింది సాక్ష్యం, అది జీవితం కాదండి. అందుకు పెర్సిస్టెన్స్ ఉండాలి, ఎడ తెగక ఆయన వెంబడించే వారిగా ఉండాలి. మరి యేసు ప్రభు పేతురుతో అంటాడు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను వెంబడిస్తావా అని. ఆ ప్రేమ ఆయనను వెంబడించే ఈ తత్వము సంఘంలో ప్రతి ఒక్కరికి విశ్వాసులకు ఉండాలని మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఇంకొక అంశము పాస్టర్ సుధాకర్ గారు దీని విషయం చెప్పొచ్చు. అండ్ జీసస్ ఇస్ కమింగ్ టు బి గ్లోరిఫైడ్ అమంగ్స్ట్ హిస్ పీపుల్. కాబట్టి 2 తెస్సలోనిక 2:10 మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన మహిమపరచబడడానికి భూలోకానికి వస్తున్నాడని మనం చూస్తున్నాం. మరి దీని విషయం మరి ఇతర పాయింట్స్ కూడా మనం ఈ యొక్క కార్యక్రమంలో మనం డిస్కస్ చేసుకుందాం. దయచేసి పాస్టర్ సుధాకర్ గారు దీని విషయం తెలియజేయండి. అవును, అంటే ఇంతకు ముందు పాయింట్ నుంచి కంటిన్యూయేషన్ గా దీన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, వండర్ఫుల్. మొదటి కొరింథీ పత్రిక 15:58 చాలా మంది ఏదో ఆ సందర్భం నుంచి సెపరేట్ చేసి చదువుతారు. కానీ అసలు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతా ఎందుకు రాశారంటే క్రీస్తు పునరుద్ధానం వాస్తవం అని రుజువు చేయడానికి. ఎందుకు చేయవలసి వచ్చింది అని అంటే, కొంతమంది క్రైస్తవ నిరీక్షణ అయిన పునరుద్ధానం లేదు అని వాదించే తప్పుడు సువార్త ప్రకటిస్తున్నారు ఆ రోజున. కరెక్ట్. సో అందుకని మన నిరీక్షణ దేని గురించిన నిరీక్షణ? పునరుద్ధానమును గురించిన నిరీక్షణ. క్రీస్తు ప్రభు పునరుద్ధానం అనే చరిత్రాత్మక వాస్తవికత మీద నిలబడింది. సో ఆయన లేచాడు, మరలా వచ్చి మిమ్మల్ని లేపుతాను అన్నాడు, కాబట్టి మనకు ఆధారం ఉంది. సో వీ విల్ బి రిజరక్టెడ్. తర్వాత ఆయన మహిమ శరీరం వలె మనం మహిమ శరీరాన్ని సంతరించుకుంటాం, ధరించుకుంటాం. ఆయన ఇస్తాడు. ఎలా అంటే, ఆయనే తల్లి గర్భంలో మనల్ని రూపించారు కాబట్టి మట్టికి మట్టి అయిపోయినప్పటికీ కూడా మనకు మన నూతన శరీరాన్ని తన శక్తితో రీక్రియేట్ చేసి ఇస్తాడు. కరెక్ట్. అయితే ఈ నిరీక్షణను బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక పర్లో ఆయన ఎప్పుడు వస్తాడో ఎదురు చేస్తూ కూర్చోవాలా, లేకపోతే దాని గురించి ఊహాగానాలు చేస్తూ ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అని గ్రంథాలు రాయాలనా? అది మన పని కాదు. ఏం చేయాలి అని అనేది అక్కడ ఉంది. సో ఆయన రాకడ కొరకు, మన పునరుద్ధానం కొరకు, మనకు ఆయన ఇచ్చే రివార్డుల కొరకు ఎదురు చూసే మనం ఇప్పుడు ఏం చేయాలనంటే, ఆయన పనిలో ఎడతెగక పట్టుదలతో మనల్ని మనం ఖర్చు పెట్టుకుంటూ ఏ పరిస్థితిని బట్టి కూడా వెనకాడకుండా ముందుకు వెళ్ళాలని. సో ఈ పరిస్థితుల్లోనే క్రీస్తు ప్రభు మహిమను గురించిన మాటలు కూడా మనం ఈ 2వ తెస్సలోనికేయులకు రాసిన పత్రిక 1:6-10 ఉంది. ఆ తర్వాత 2వ అధ్యాయంలో కూడా మనకు ఆ విషయాలు కనిపిస్తున్నాయి. ఏమిటి అని అంటే, ఆ ప్రభు దినాన్ని గురించినటువంటి ఆయన ఎంత మహిమతో వస్తాడు, 1000 పరిపాలనను ప్రారంభించడానికి ఆయన రాబోతున్నాడు. అది ప్రకటన 19:11-24 ఉంది. అయితే అప్పుడు వచ్చేటప్పుడు ఆయన మహా ఘనతతో తన మహిమంతటిని కనుపరుచుకుంటూ యూదాగోత్రపు సింహము వలె వస్తాడు. ఆయన అప్పుడు ఎవరు ఎదుర్కోగలరంటే ఆయన యందు ఉన్నవారు మాత్రమే. మిగిలిన వారు వెళ్ళిపోయి కొండ నా మీద పడితే బాగుండు, ఆయన దృష్టి నుంచి కొండ నన్ను తప్పిస్తే బాగుండు అని కోరుకుంటారట. సో పీపుల్ విల్ రన్ అవే బికాస్ దే డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ జీసస్.
పాస్టర్ డేవిడ్ గారు, అక్కడ మనకు కొన్ని పాయింట్స్ మరి ఈ యొక్క రెండవ రాకడొకరికి సిద్ధపాటు, ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన రావడానికి ఉద్దేశానికి కొన్ని సత్యాలు మనం ఈ ప్రోగ్రామ్ ముగించక ముందు మరి మీరు తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఆయన రాకడ అనేది ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడైనా రావచ్చు. కాబట్టి ఏ పరిస్థితి ఉన్నా విశ్వాసిగా రాజీ పడకుండా వాక్యపు వెలుగులో ఎదుగుతూ సత్యాన్ని గ్రహిస్తూ ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ లోకం అనేటువంటి హోదా, ఈ లోకంలో ఉన్న ఏది కూడా ఆయన ప్రభావానితో, ఆయన రాకడ ప్రభావంలో, ఆయన ఇవ్వబోతున్నటువంటి మహిమ ముందు, విశ్వాసిగా నీవు పొందబోతున్నటువంటి ఘనత ముందు అవి ఎన్నతగినవి కావు. కాబట్టి సిద్ధపడుతూ మన జీవితాలను ప్రభువు కొరకు పదిలపరుచుకుంటూ లోకముతో మమేకం కాకుండా, మలినం కాకుండా, మరి విశ్వాసంలో ఎదుగుతూ క్రీస్తు వలె బ్రతికి ఆయన పిలుపుకు లోబడి ఆ రోజు ఎత్తబడే స్థితిలో జీవించే కృప దేవుడు ఇచ్చినగాక. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంలో ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్, యేసుక్రీస్తు ప్రభు మరి ఎందుకు వస్తున్నాడు అనే యొక్క చక్కని సత్యాలు మనం ధ్యానించగలిగాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి శుభవార్త ప్రేక్షకులకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రోగ్రామ్ని వచ్చే వారము ఇదే సమయాన మరి మీరు వీక్షించాలని మేము ఆశిస్తున్నాము. దేవుడు మీతో మాట్లాడును గాక. కాబట్టి ఉన్న సమయంలో కొన్ని సత్యాలు మాత్రమే మేము మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు బైబిల్ స్టూడెంట్స్గా మారి బైబిల్ని చదివి క్రీస్తు రాక కొరకు మీరు సిద్ధపడదురు గాక. ఎందుకనగా మరణాత యేసు త్వరగా రాబోతున్నాడు. ఈ ప్రభు నిన్ను, మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని దీవించును గాక. ఆమేన్.